దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈ 2023 మార్చి నెల 1వ తారీఖున మీ కొరకైన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, గతించిన దినములలో మనము ఎంతగానో ప్రయాసపడుచున్నను, ఎంతగానో కష్టపడుచున్నను, మన ప్రయాసకు తగిన ప్రయోజనము కలుగక, తగినంత ప్రతిఫలమును పొందలేక, మనము కష్టపడి సంపాదించిన మన కష్టార్జితము నష్టపోతూ వృధాగా ఖర్చయిపోయి ఇక మన రాబడి చాలక అప్పుల పాలైపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఎంతగానో నలిగిపోయి మరింతగా సంకటపడుతున్నాము కదా. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఇది మొదలుకుని అన్ని విషయాలలో మనలను, మన కుటుంబమును, మనకు కలిగిన సమస్తమును మెండుగా ఆశీర్వదించబోతున్నారు. మరి ఈ వాగ్దానము నేడు మనందరి జీవితములలో నిశ్చయంగా పరిశుద్ధాత్మదేవుడు నెరవేర్చాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? పిన్నలనేమి, పెద్దలనేమి, ఎందరైతే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మార్గములలో నడుచుకుంటారో అట్టి వారిని అందరినీ ఆయన నిశ్చయంగా ఆశీర్వదిస్తారు. వారి పరిస్థితులను మార్చి వారి లోటును సమృద్ధిగా చేసి వారి కష్టార్జితము వారు అనుభవించినట్లుగా చేసి వారి ప్రయాసకు తగిన ప్రయోజనమును, తగినంత ప్రతిఫలమును వారికి కలుగజేసి మెండుగా అన్ని విషయములలో వారిని ఆశీర్వదిస్తారు. మరి ఈ రోజున అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి అనే ఆశ మనకుంది. మరి దానికి తగినట్లుగా భక్తిని చేయుచు, దేవుని యందు భయము, దేవుని యందు భక్తి, ఈ రెండూ కలిగి ఆయన మార్గములలో నడుచుకుంటున్నామా? కొందరైతే ఆయన యందు భయమును కలిగి ఉంటే అసలు భక్తినే చేయరండి. మరి కొందరైతే ఎంతో భక్తిని చేస్తారు కానీ ఆయనకు అసలు భయపడరు. అలా కాదండి, గతకాలమంతా అలా చేశాం కాబట్టి నిజమైన దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోయాం. మరి ఈ రోజు నుంచైనా ఈ వాగ్దానమును విన్న తర్వాత అయినా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో మనం నడుచుకుందాం. మన పాపదోష అతిక్రమ క్రియలను విడిచిపెట్టి నిర్దోషమైన చేతులు ఆయన వైపు చాపి శుద్ధ హృదయమును కలిగి ఆయనకు భక్తి చేయటమే. ప్రార్థిస్తున్నాము, మందిరాలకు వెళుతున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తున్నాము అనుకుంటున్నాం, కానీ శుద్ధ హృదయం మనకుందా? నిర్దోషమైన చేతులు ప్రభు వైపు చాపి ప్రార్థనలు చేయగలుగుతున్నామా? మనలో పాపమున్నంత వరకు దేవుడు మనకు దూరంగానే ఉంటారు. మనలో పాపమున్నంత వరకు ఆయన ఆశీర్వాదాలను మనము అనుభవించలేం. అసలు ఇవన్నీ కాదండి, మన హృదయాలలో మనము పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభువు మన మనవులను ఆలకించడు. ఆయన పాపులకు దూరంగా ఉంటారు. మరి ఈ రోజున పాపపు హృదయముతో ఎంతగానో ప్రయాసపడ్డాం కానీ మన ప్రయాసంతా వృధాపాలైపోయింది. ఈరోజు నుంచైనా నిర్దోషమైన చేతులు ఆయన వైపు చాపి శుద్ధ హృదయాన్ని కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే అట్టి ప్రార్థనను నిశ్చయంగా ఆయన అంగీకరిస్తారు. వారు కోరినట్లుగా అన్ని విషయాలలో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ యేసురాజా, ఇది మొదలుకొని పిన్నలనేమి, పెద్దలనేమి, అన్ని విషయాలలో మీరు మమ్మను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు. దయతో మీరు మా పక్షమందుండి మా పరిస్థితులన్నిటినీ మార్చి అన్ని విషయాలలో మమ్మను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని
మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.